हेलो अंडी, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड आई क्राफ्ट्स। ई रोज़ मनमु इंकोक ग्रैंड डिजाइन चेद्दामंडी। मनकु कावाल्सिन मटेरियल अयिते इवे अंडी। वैट पल्स तीसुकुन्नानु, इंका स्टोन रिंग्स तीसुकुन्नानु। मनमु वीटिनी स्टोन रिंग्स अंटामंडी, स्टोन बीड्स कादु। स्टोन बीड्स अयिते सर्किल राउंड वस्तायंडी अवि। स्टोन बीड्स वेरु, स्टोन रिंग्स वेरु। ओकेना, इवि वच्चेसि रिंग्स अन्नमाट। తర్వాత ఇవి వైట్ పల్స్। ఈ పల్స్ వచ్చేసి కూడా మనకి 4 mm వస్తుంది। 4 కాదు, 5। 4 అంటే ఇంకొంచెం చిన్నగా ఉంటాయి దీని మీద। అవి కొంచెం చాలా చిన్న బీట్స్ ఇలా ఉంటాయి అంటే 4 mm। ఇంకా ఈ వస్తాయి 4। ఓకేనా, వీటికి వీటికి కొంచెం తేడా ఉంటుంది। ఇక మనం ఎగ్జాక్ట్గా గుర్తుపట్టాలి అని అంటే మనకి ఈ ఈ రింగ్లో మనకి సరిపోతాయి అన్నమాట। ఈ స్టోన్ రింగ్లోనే ఫిక్స్ అయిపోతాయి ఇవి। ఇలా ఇలా ఫిక్స్ అయిపోతాయండి। ఇలా చూసి తెచ్చుకోండి ఒకవేళ మీకు సైజు ఏమన్నా కొంచెం తేడా అనిపించినా। ఎందుకంటే వీటిల్లో సైజ్ మారినా వీటిల్లో సైజ్ మారినా మీకు పూసలు కుచ్చేటప్పుడు ఏందంటే పర్ఫెక్ట్గా రావు। అందుకోసం అనేసి సైజెస్ చూసి తీసుకోండి। ఒకవేళ మీకు సైజెస్ కరెక్ట్గా తెలియకపోతే ఇలా పెట్టి చూసుకొని అయినా సరే తెచ్చుకోండి। ఓకేనా, ఎందుకంటే వీటిల్లో కూడా పెద్దగా ఉంటాయి। ఇది మీడియం సైజు। ఓకేనా, ఇవి మనకి కాస్ట్ వచ్చి ఈచ్ వన్ 1 రూపీ పడుతుందండి। బల్క్లో తెచ్చుకుంటే 1/2 కిలో అట్లా తెచ్చుకుంటే ఈజీ అవుతుంది। మన 100 మనకి ఎక్కువే పడతాయి ఇవి, 200 దాకా పడతాయి అన్నమాట। 200 పట్టొచ్చు, అంటే మనం వాడేదాన్ని బట్టి, ఒకటి వాడినా రెండు వాడినా కూడా వాడేదాన్ని బట్టి పడుతుంటాయి, దగ్గర దగ్గరగా చేసుకునే డిజైన్. ఓకేనా, అందుకోసం అనేసి తెచ్చుకుంటే 1/2 కిలోనో 1/4 కిలోనో తెచ్చిపెట్టుకుంటే మీరు గ్రాండ్ డిజైన్స్లో ఇవి యూజ్ చేసుకోవటానికి మంచి ఛాన్స్ ఉంటుంది। ఓకేనా, ముందుగా అయితే మనం టాజిల్స్ కట్టుకుందామండి। టాజిల్స్ వచ్చేసి ముందుగా దారాలు ఇలా తీసుకోండి। నేను 70 లైన్స్ తీసుకుంటాను, ఇవి 70 లైన్స్ అన్నమాట। దానికి మనము ఇలా, నేను దబ్బలం యూజ్ చేస్తున్నాను, దీంతో ఇలా టాజిల్స్ పెట్టుకోండి। పెట్టుకున్న తర్వాత ఇది ఫింగర్స్ తోటి మెయింటెనెన్స్ చేసుకొని చేసుకునేదండి। అన్ని కదుపుతూ చేసుకోవాలి, లేకపోతే లూజ్ అయిపోతుంది, మళ్ళీ రాదు గట్టిగా। ఓకేనా, స్టిఫ్గా రావాలి మంచి గట్టిగా అనుకుంటే మనం ఇలా నీట్గా పెట్టుకొని చేసుకోవాలి। ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత జరీ తీసుకోండి। జరీ తీసుకొని ముందుగా ఫస్ట్ కొని ఉంటుంది కదా, అది ఇలా పెట్టండి పైన। పెట్టేసి ఇలా దీని చుట్టూ ఒక 2-3 సార్లు తిప్పండి। తర్వాత ఇది తీసేసి ఇది పట్టుకొని ఇలా కిందికి జరగండి। జరిగిన తర్వాత దాని మీద కూడా ఒక 2 సార్లు చుట్టేసి ఇలా పైకి ఒకసారి, పైన పెట్టి ఒకసారి, కింద పెట్టి ఒకసారి, ఒకసారి 2 సార్లు ఇలా చుట్టేసుకొని తర్వాత ముళ్ళు 2-3 ముళ్ళు వేసుకుంటే నాట్స్ మీకు సరిపోతుంది। ఇది కట్ చేయకపోయినా పర్లేదు, దాన్ని అలా కిందికి వంచేసి మనం ఫస్ట్ కట్ చేసుకునే టాజిల్ ఏ సైజులో ఉంటే ఆ సైజ్ తీసుకొని ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి। ఓకేనా, ఇలా ఓకేనా, మనకు ఇది సెల్ఫ్ కలర్ శారీ అండి। మొత్తం కూడా శారీ అంతా ఒక్కటే కలర్ ఉంది కాబట్టి నేను మొత్తం ఇదే ఇదే తీసుకున్నాను థ్రెడ్. ఓకేనా, ఇలా మనకి టాజిల్స్ వచ్చి కూడా 100 పడతాయండి। 100 టాజిల్స్ వరకు కట్ చేసుకోవాలి। ఓకేనా, ముందుగా అయితే మనం ఇదంతా కట్ చేసుకోవటం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నీడిల్కి థ్రెడ్ తీసుకోండి। కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకున్నాను। తీసుకున్న తర్వాత శారీకి ముడేసేద్దాం। కింద వైపు నుంచి పైకి కుచ్చండి ఒకసారి, దాన్ని అలాగే వదిలేసి మళ్ళీ రెండోసారి కుచ్చేసి దారం మడతబడిపోకుండా ఈ రెండింటి మధ్యలో ఫింగర్ పెట్టేసుకుంటే మీకు దారం మెలక రాకుండా ఉంటుంది। ఓకేనా, తర్వాత దీన్ని లాక్ చేసేసుకోండి। లాక్ చేసేసుకుంటే మనకి ముడి పడిపోతుంది అన్నమాట। ఓకేనా, అప్పుడు అది పీకో కిందకి ఉంటుంది కాబట్టి మనం డిజైన్ చేసుకునేటప్పుడు కూడా మనకి నీట్గా వస్తుంది। ఓకేనా, ముందుగా అయితే మనము ఈ బీడ్స్ తీసుకుందామండి। ఫస్ట్ రింగ్ బీడ్ తీసుకోండి, తర్వాత ఇది
పల్ తీసుకోండి, తర్వాత రింగ్ వీట్ తీసుకోండి. ఇలా 3 అయినా పెట్టుకోవొచ్చండి. ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఒకటి తీసుకోండి, తర్వాత మళ్ళీ ఒకటి ఇలా తీసుకోండి. ఓకేనా? ఇలా పైన స్టోన్ రింగ్స్ వచ్చేటట్టైనా పెట్టుకోవచ్చు, లేదంటే పల్స్తో అయినా పట్టుకోవచ్చు. ముందు పల్ తీసుకోండి, ఓకేనా? తర్వాత రింగ్, తర్వాత పల్, మళ్ళీ తర్వాత రింగ్, తర్వాత పల్, ఇలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? మనం ఇలా చేసుకుందాం. ఓకేనా? కాస్త ఎక్కువైనట్టుంది. ఇలా అయితేనేమో 1-1 వస్తుంది అన్నమాట. ఇలా అయితే కొంచెం 2 వస్తాయి. డిజైన్ కూడా మనకి గ్రాండ్ డిజైన్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత టాజల్ తీసుకోండి, తీసుకొని మంచిగా కూర్చోండి దారాలు విడిగా లేకుండా. ఆ తర్వాత సేమ్ బీడ్స్ తీసుకుందాం మళ్ళీ. చాలా ఈజీగా చేసుకునే డిజైన్ అండి ఇది. మామూలుగా అయితే చాలా కష్టం ఈ డిజైను. ఇక మనం ఇలా చేసుకుంటా, సింపుల్ వేలో చేసుకుంటామండి, చాలా బాగా వస్తుంది డిజైన్. మీకు పెద్దగా వస్తుంది కొంచెం, కానీ ఇంత పెద్దగా వద్దు అనుకుంటే మీకు చిన్నదైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా 1/2 ఇంచ్ వరకు చూసుకొని పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఈ బీడ్స్ నుంచి నీడిలు వెనక్కి తీయండి. ఇక్కడ ముడేసే పని ఏమీ లేదు, ఇలా బీడ్స్ నుంచి వెనక్కి తీసుకొచ్చుకోవటమే. ఓకేనా? ఇలా తీసుకొచ్చుకోవాలి. గట్టిగా లాగితే అది అలానే పోతుంది, మరీ అంత వద్దు, కొంచెం లాగి పెట్టుకోండి, అంతేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక బీడ్ టాజల్ తీసుకొని సేమ్ బీడ్స్ తీసుకుందాము. ఇక ప్రాసెస్ అయితే ఏముండదండి ఇందులోను, ఇదే ఇంకా ఇదే మొత్తము మనం 1/2 ఇంచ్కి 1/2 ఇంచ్కి కట్టుకుంటూ వెళ్ళిపోవడమే. టఫ్గా ఏముండదు, చాలా ఈజీగా చేయొచ్చు డిజైను. మనకి ఫోటో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, అమ్మో ఇంత దగ్గరగానా, అమ్మో చేయలేమని అనిపిస్తుంది. కానీ మీరు ఒక్కసారి టాజల్స్ కట్ చేసి పెట్టుకొని ఇది మొదలు పెట్టండి, ఇట్టే అయిపోతుంది డిజైన్. చేయడం చాలా తేలిక, కూర్చోడమే కదా, ఇలా కూర్చుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. మనకి మధ్యలో ఇంకా చేసే పని ఏమీ ఉండదన్నమాట. చేతులు నెప్పులేసే అంత పని కూడా ఇందులో ఏమీ ఉండదు. చాలా ఈజీగా నీట్గా మంచిగా ఓపిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతే డిజైన్ వచ్చి మనకి చాలా గ్రాండ్ డిజైన్ వస్తుందండి. ఓకేనా? మరి ఇంకెంతే అండి ఇవాళ నా డిజైన్ అయితే. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాము. ఇలా చేసేటప్పుడు అండి ఈ పక్కన నీడిల్ పెట్టుకోండి. నీడిల్ పెట్టుకుంటే మనం కాస్త లాగి చేసుకోవటానికి మనకు ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇటువైపు ఇలానే ఉంటుందండి, మనకి అది స్టిఫ్గా ఏమీ రాదు. ఎందుకనంటే ఇలా లాగుతూ చేస్తూ పోతూ ఉంటాం కదా, అది ఇంకా అలానే వస్తుంది. ఇంతే అండి ఇంకా ఈ డిజైను, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే, ఇన్స్టాగ్రామ్లో పిక్స్ తక్కువగానే ఉన్నాయిలే, కానీ బిజినెస్ పేజ్లో ఉన్నాయండి అన్ని డిజైన్స్ కూడా. మీకు కావాలంటే బిజినెస్ పేజ్ చూడొచ్చు. బిజినెస్ పేజ్ ఐడి వచ్చి శారీ ఫ్యాషన్స్ సిడి అండి. బిజినెస్ పేజ్ అయినా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అన్నిటికీ కూడా ఒకటే ఐడి అండి, శారీ ఫ్యాషన్స్ సిడి అని టైప్ చేయండి చాలు, గ్యాప్ లేకుండా స్మాల్ లెటర్స్. ఓకేనా? ఫాలో అవ్వండి. ఇంకా ఈ ఛానల్కి వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ కదా, ఇంకో ఛానల్ కూడా ఉందండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. అది నైట్లో పెడుతుంటాను దాంట్లో వీడియోస్, ఇదైతే డే టైం పెడతాను. ఓకేనా? మీకు నచ్చితే నా డిజైన్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. రేట్స్ అన్నిటికీ నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నా అండి, ఫాలో అవుతూ ఉంటే తెలుస్తాయి. ఎవరు కొత్తగా వస్తే వాళ్ళు మెసేజ్ వస్తూనే ఉంటున్నాయి అన్నమాట, అంటే ప్రైస్ చెప్పండి, ప్రైస్ చెప్పండి అనేసి. ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ ఉంటాయి అండి, ప్రైస్ డీటెయిల్స్ అనేసి ఉంటాయి, ఒకసారి అలాంటివి చెక్ చేసి చూసుకోండి. అందులో డీటెయిల్స్ ఉంటాయి, ప్రైస్ కూడా.
अंत प्रती डिजाइन की चपच्छ चपकस मर्चिपत इला अवतू उ ओके ना मैं चला सारे इला ग्रांड डिजाइन के अच्छे मैं 500 to 800 वरुक चार्जने सो अला चूसकोनी प्रेज फिस्को थैंक्स फर् वाचिंग बाय।